దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త 15వ అధ్యాయము 15వ వచనము. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన వాడును, అన్ని నామముల కన్నా పైనామము గల దేవుడును, మహామహిమ ప్రభావములు గల గొప్ప దేవుడునై ఉండియు, అత్యంత అల్పులమును నమ్మదగని వారమైన మనలను కోరుకుని శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించి మనలను దాసులుగా ఎంచక తనకు స్నేహితులుగా ఏర్పరుచుకుని దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించి ఆయన ద్వారా సమస్తమైన వాటికి వారసులనుగా చేయుట ఎంత గొప్ప భాగ్యము. ఆయనతో సహవాసము మనకు ఎల్లప్పుడూ మేలునే కలుగజేస్తుంది. ఈ లోక సహవాసమును విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తూ ఆయనకు ఇష్టమైన కార్యములను మాత్రమే జరిగిస్తూ హృదయ శుద్ధిని ప్రేమించి దయగల మాటలు పలుకు వారికి దేవుడు స్నేహితునిగా ఉంటారు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మమ్మను దాసులని పిలువక స్నేహితులుగా పిలుచుకున్నానని ఈ వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.